ఎన్ఆర్సీ ఎప్పుడో వచ్చింది, ఇప్పుడు క్యాబ్. వీటి ఉద్దేశం ఏంది మూర్తి గారు? ఎవడైతే విదేశీ వలసదారుడు క్రాస్ బార్డర్ టెర్రరిజం కొరకు ప్రయత్నం చేస్తుంది కాబట్టి వాళ్ళని అరికట్టేందుకు మనం ప్రయత్నం చేసినాం. ఎన్ఆర్సీ బిల్ తెచ్చినాము, ఇప్పటికి కొంతమంది చేసినాం అస్సాంలో, కొంతమంది తేలిండ్రు, మిగతా రాష్ట్రాలకు అప్లై చేయాలనేది. ఇప్పుడు సగటు ముస్లిం యొక్క అభద్రత ఆలోచన లేకపోతే ఇంకేమనాల దాన్ని ఊహ ఏంటంటే, ఇప్పుడు ఎన్ఆర్సీ బిల్ ప్రకారం నిన్ను రిజిస్ట్రీలో ఎంటర్ చేసుకునేటప్పుడు నేను క్రాస్ చెక్ చేయాలనా లేదా? మూర్తి బీసీనా, ఓసీనా, క్రిస్టియనా, మైనారిటీనా అని చూడాలి కదా, ముస్లిమా అని చూడాలి కదా. ఇప్పుడు వీళ్లకు ముస్లింలనేమో ఒకవైపేమో ముస్లింలు వచ్చేదాన్నేమో వద్దన్నారు, రోహింగ్యాలు వస్తుండ్రట, ఇంకెవరెవరు వస్తున్నారు, మిగతా వాళ్ళందరినీ రమ్మన్నారు, నాన్ ముస్లిం రావాలి. ఈ డిస్క్రిమినేషన్, రిలీజియస్ డిస్క్రిమినేషన్ యాక్ట్లో ఉండడాన్ని వ్యతిరేకిస్తున్నది వీళ్ళు పక్కన పెడేస్తున్నారు. వాళ్ళకి కావాల్సింది ఏంది? మెజారిటీ పోలరైజేషన్. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందా? ముస్లింలను ప్రొటెక్ట్ చేస్తున్నది. ఎందుకు? ముస్లిం అప్పీజ్మెంట్. మరి మెజారిటీ అప్పీజ్మెంట్ వీళ్ళు చేస్తలేరా అంటే చేస్తారు, ఎందుకంటే మా ఓట్లు కావాలి. ఈ ఓట్ల కోసం మీరు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్నే మార్చొచ్చు. ఏ ఓట్ల కోసం వీళ్ళు చేసేది తతంగం అంతా మరుగునబడి ఉన్నది ఏంటి? వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లు, జార్ఖండ్ ఎలక్షన్లు, ఢిల్లీ ఎలక్షన్లు. ఇక ఇప్పుడు ఈ మంత్రంతో మళ్ళా మనం కయ్యకయ్య మొత్తుకోవాలి, దాంట్లో మళ్ళీ వీళ్ళు మిషన్లు ఒత్తుకోవాలి. మీరు ఎంత మొత్తుకున్నా కూడా ముస్లింలు కూడా మాకే వేసిందని చెప్పుకోవాలి వీళ్ళు. ఇదే ఇంకా ఇంతకంటే ఎక్కువ మర్మం దీంట్లో నాకు అనిపిస్తుంది. అభద్రత బీజేపీ ఉంటే వాళ్ళు సిటిజన్ ఉంటారు. అరే కాంగ్రెస్ అస్సాంలో ఎవరు ప్రభుత్వం ఉంది? బీజేపీ. నీ ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు ఎందుకు సపటైజ్ చేసుకోలేకపోతున్నావు? ఎన్ని ఓట్లు పడ్డాయి నాకాడ? నాకు ఎన్ని సీట్లు వచ్చినాయి? సరే పక్కనంటే ఒక్క సీట్ వచ్చినా నువ్వే ముఖ్యమంత్రి అయినావు, అది వేరు విషయం. కానీ నేనేమంటున్నా అంటే రాజకీయం కొరకు మతాల మధ్యన వైరుధ్యం ఏంది? సరే ప్రకాష్ రెడ్డి గారు కాబట్టి మాట్లాడగలుగుతారు, మిగతా మిత్రులు మాట్లాడలేరు. కానీ నీకు పాకిస్తాన్ అంటే, మమ్మల్ని పాకిస్తానీలు అంటారు కదా, పాకిస్తాన్ అంటే కోపం ఎందుకు? బ్రిటిష్ వాడు మనల్ని విడగొట్టిండు, మనం అక్కడికి ముస్లింలను పంపించినాం, మన ప్రాంతమే. మరి అక్కడ ఉన్న హిందువే అద్వాన్ని మీరు ప్రధానమంత్రి ఎందుకు చేయలేకపోయినరు? అంటే మీకు పాకిస్తాన్ మీద ఏదో ద్వేషం ఉంది. నేనంటున్న గాంధార రాజ్యం కూడా మనదే కదా, ఆఫ్ఘనిస్తాన్ కూడా మీద అఖండ్ భారత్ కదా, వారు ఆర్ఎస్ఎస్కు సంబంధించిన నాయకుడు కాబట్టి చెప్తున్నా. ఎందుకు మీకు రాజకీయాల కొరకు మౌలిక స్వరూపాన్ని మిమ్మల్ని మీరు కూడా మార్చుకుంటారా ఇంతనా? అరే భారతదేశం అఖండ్ భారత్ కావాలని చెప్పేసి ఒకవైపు ఏమో మీ విధానం ఉంటుంది, పాకిస్తాన్ నిజంగా చెప్తున్నా ఇంత దరిద్రంగా ఎప్పుడూ లేదు చరిత్రలో. ఈ 70 సంవత్సరాలు పాకిస్తాన్కి స్వాతంత్రం వచ్చి కూడా 70 సంవత్సరాలు అయింది కదా, అది రాజ్యాంగం అమలులోకి వచ్చి 72 సంవత్సరాలు దానికి అయింది వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళు కునారెళ్ళుతున్న శత్రువును బూచిగా చూపి, పాకిస్తాన్ ఏజెంట్ పాకిస్తాన్ను ఒక శత్రువుగా చూపి, మిగతా వాళ్ళంతా పాకిస్తానీలు కానీ వీళ్ళు ఇండియా వాళ్ళు అయినారు. 30 సంవత్సరాల కింద పుట్టిన బీజేపీ ఇండియా అయింది, దేశం కొరకు నా నాయకులు అందరు దస్తే నేను పాకిస్తాన్. 70 ఏళ్ళు పాకిస్తాన్ ఇండియా బూచిగా చూపించి ఆర్థిక వ్యవస్థ దెబ్బతినేసింది. అది వాళ్ళకి ఒక ఎదుగుదల లేదు, ఎదుగుదల లేదు ఒకటి, వాళ్ళు తెచ్చిండ్రు. కానీ నేనంటున్నా ఇక్కడ, నేను ఇంతకు ముందు నుంచి కూడా నిన్న మొన్న చర్చలో కూడా ఎందుకు పాకిస్తానీ అంటే ప్రేమించాలంటే, మనం కాంకరర్స్, ఇండియన్స్ హిందూస్ ఆర్ ఆల్వేస్ కాంకరర్స్. వాడు ఇన్వేడర్ వచ్చినా పిల్లనిచ్చినాం వానికి. అక్బర్ ఎవరండి? అక్బర్ భార్య ఎవరు? ఇలా ఇదే పీష్వా మహారాజ్ ఎవరు? బాజీరావు ఎవరిని చేసుకున్నాడు? ఇవాళ మన వరకు వచ్చే వరకేం వాళ్ళ చరిత్ర మూలాలు. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు ప్రకాష్ రెడ్డి గారికి ఆ మాట్లాడే ఆ సోయి ఉన్నది వాళ్ళకి తెలుసు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు మీ రాజకీయం కొరకు మాత్రం ఈ దేశంలో హిందూ ముస్లింలు తలపడాలి, అప్పుడు నేను ముస్లిం కావాలి, దయాకర్ ఖాన్ అవుతాడు, ఏంటోని అమ్మ రాహుల్ ఖాన్ అవుతాడు. ఇది నా దేశం, గాంధీ ఈ దేశం కొరకు చస్తే వాణ్ణి గాడ్సే గాన్ని గుడి కట్టాలనే దరిద్రులు ఉన్నారు ఈ దేశంలో. ఇది ఎక్కడి సాంప్రదాయం? ఇప్పుడు మీ ఆమె పేరు ఏమో ఉండదు, సాధ్వి ప్రజ్ఞ. ఏమన్నది మీ ఎంపీ గారు? నిన్ను క్షమించనన్నారు సార్, అది వేరు విషయం, ఇది పక్కన పెట్టండి మూర్తి గారు. ఇప్పుడు జరుగుతున్న గొడవలకు కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? నీ వైఫల్యం వల్ల, నీ ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్ల. మరి ఆయన యూనివర్సిటీలే, ఆయన యూనివర్సిటీలో ఏదో ఎన్ఎస్యూ అసలు పార్టీలే రగులుతుంది, దాన్ని క్రాస్ చెక్ చేసుకోవాల్సిన నువ్వేం చేస్తున్న వరకైనా ఆ దాంట్లో పేలాలు, శవాల మీద వచ్చే మంటల నుంచి పేలాలు కాల్చుకోవాలని చూస్తున్నారు. ఎంతమంది చచ్చిపోయారని ఒక రిపోర్ట్ ఉందా ఇప్పటి వరకు? పోనీ జమ్మూ కాశ్మీర్లో 370 పెట్టిన తర్వాత ఎంతమంది చనిపోయినా రిపోర్ట్ ఉందా? అంతర్జాతీయ మీడియా మొత్తం చెప్తున్నది. ఇవాళ ఇక్కడ చనిపోతున్న దాంట్లో హిందువులు లేరా? ఇవాళ ఉల్లిగడ్డల మీద చర్చ జరగాలి, లేదు. ప్రియాంక లాంటి, దిశ లాంటి రేపులు జరుగుతున్న రేప్ ఇన్ ఇండియా మీద చర్చ జరగాలి, లేదు. దీన్ని తెచ్చిండ్రు. ఇలా దీన్ని తెచ్చి ఏం చేస్తున్నారు? బీజేపీ అంత భారతదేశం వైపట, మిగతా పార్టీలు అంతా పాకిస్తాన్ వైపట.
పాకిస్తాన్ వాడు మా సానుభూతిని కూడా తీసుకునే పరిస్థితులు లేడు, వాడు రాష్ట్రాలు అమ్ముకునే పరిస్థితులు వాడు ఉన్నాడు. ఇది ఎక్కడ పంచాయతీ? నాకు మీరు మొన్న మోడీ ఓపెన్ చేసిన దాని పేరేంటిది? అది ఇక్కడ అయినా ఇమ్రాన్ ఖాన్ అక్కడ ఒకసారి చూడు పాకిస్తాన్ ఏం మాట్లాడుతుందో. భారతదేశాన్ని చూసి నేర్చుకోవాలంటుండ్రు వాళ్ళు. వాళ్ళు ఒక గుణాత్మకమైన మార్పు శత్రువులో వచ్చింది, దాయాదులో వచ్చింది. వాడిని ప్రేమించడం వదిలేసి నాకు లేని కక్షను ఎందుకు? నేనే కదా బంగ్లాదేశ్ని వారి నుంచి విడగొట్టింది, నేనే కదా మధ్య పాకిస్తాన్ కున్న హైదరాబాద్ను ఈ దేశంలో కల్పింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ కదా, మీరు నిలువెత్తు విగ్రహం, నిలువెత్తు కాదు పెద్ద ప్రపంచంలో అతి పెద్ద విగ్రహం పెట్టిన సర్దార్ వల్లభాయ్ పటేల్ పాకిస్తాన్ను హైదరాబాద్ కాకుండా చేసిండు. మేము హిందువుల ప్రొటెక్షన్ కాదు, ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరి రక్షణ మేము చూసినాం. మీకు రోహింగ్యాలు ఇష్టం లేకపోతే వద్దు, ఎందుకంటే పాపం వాళ్ళు అసలే వాళ్ళకి ఏందో ఈ దేశంలో పుట్టిన రోహింగ్యాలకు, ఈ ప్రపంచంలో పుట్టిన భూమి మీద పుట్టిన రోహింగ్యాలకు భూమే లేదు ఈ ప్రపంచంలో. ఇంత దుర్మార్గమైన మానవత్వం ఉందా మనకు? ఆలోచించుకోవాల్సింది బీజేపీ. మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడం ద్వారా మీరు గొప్పగా సాధించేది ఎందుకంటే మేము ప్రతిపక్ష హోదా నుంచి కూడా కిందికి పోయినాం. కానీ ప్రజల్ని ప్రేమించే ఏ ప్రజలైనా సరే ఇలా ముస్లింలను ఈ దేశం నుంచి తీసుకుపోగలుగుతారా? బీజేపీ వాళ్ళు ఎంత దాదాపు ఇరవై కోట్లకు దగ్గరకు వచ్చిండ్రు. ముస్లిం వ్యతిరేకతను చిత్రీకరించడం ద్వారా హిందూ సంతోషంగా ఏడుంటాడు, హిందూకు కూడా బాధే కదా ఎక్కడి నుంచి ఏదాడు.